హాయ్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మేక తలకాయ కూర. నాన్ వెజ్ అనగానే స్పైసీగా ఘాటుగా చేస్తుంటారు కదా, ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినలేరు. ఈసారి చేసినప్పుడు ఇలా తక్కువ మసాలాతో ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి. ముందుగా కుక్కర్ తీసుకోవాలి. ఇందులోకి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్న తలకాయ మాంసాన్ని యాడ్ చేసుకోవాలి. బ్యాగ్గా ఉన్న పీసెస్ని చాక్తో ఇలా పీల్ చేసుకున్నట్లు కడిగినట్లయితే మనకు చేదు అనేది రాకుండా కర్రీ టేస్ట్గా వస్తుంది. పీసెస్ని కుక్కర్లోకి యాడ్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ అంత కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని 250 ml దాకా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు కారం ఈ వాటర్లోకి కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి 6 విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో మిక్సీ జార్ తీసుకొని 4 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా చిన్న కట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టి కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి ఇందులో ఉన్న స్టీమ్ అంతా పోయేదాకా ఉంచేసి ఆ తర్వాత మూత తీసి కర్రీ ఉడికిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇలా చేతితో ప్రెస్ చేసినట్లయితే ఉడికిందో లేదో చక్కగా తెలుస్తుంది. ఈ కర్రీ కుక్ చేసుకోగా వచ్చిన వాటర్ ఉంటాయి కదా, ఒక బౌల్లోకి తీసుకొని పిల్లలకి కానీ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కానీ తాగించినట్లయితే చక్కగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 1 టీ స్పూన్ దాకా షాజీరా, 1 బిర్యానీ ఆకు ఇలా చిన్న కట్ చేసి యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ధనియా పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాక ఉప్పు కారం అంతా ఆనియన్ పేస్ట్లోకి కలిసేలాగా బాగా కలుపుకొని 1-2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే కారం ఉప్పు కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో మనం ఉడికించి పెట్టుకున్న ఈ తలకాయ మాంసాన్ని యాడ్ చేసేసుకోవాలి వాటర్తో సహా. మొత్తం అంతా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. మనకు ఆల్రెడీ 90% వరకు కుక్ అయ్యింది కదా, మరొక 10 మినిట్స్ పాటు ఇందులో కుక్ అయ్యింది అంటే ఈ పీసెస్కి ఉప్పు కారం అంతా చక్కగా పట్టి టేస్ట్ బాగా వస్తుంది. మరొక 100 ml వరకు వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి 1-10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా చేసిన తలకాయ కర్రీతో చపాతి అయినా సరే, పూరి అయినా సరే, అన్నమైనా సరే, ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసరికి మనకి గ్రేవీ కూడా చిక్కపడింది కదా, ఈ పీసెస్ కూడా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా వస్తాయి. చూసారు కదా, అంతేండి తలకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.